ఇవాల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి అవినీతి మీద పోరాడుతుంది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది కేసీఆర్ గారు తిన్న డబ్బు మొత్తం బయటికి కక్కిస్తది అది ప్రజలకు ఇస్తదన్న నమ్మకం నాకు కలిగింది ఇక గత 3 4 నెలల నుంచి కూడా కొంత నేను మౌనంగా పాటించాను నేను నాలో బాధ అంటే बीजेपी की संजय गारु अध्यक्षुडुगा उन्न मनिषिनि नालुगु नेलल मुंदु आयन पदविलोंचि तीसेस्तामन्नारु नेनु अप्पुडु अन्नानु ओक पार्टी परंगा कूडा नेनु वाळ्ळकि नेनु मंचि चेप्पानु नेनु अय्या मीरु हैकमांड वच्चिनप्पुडु मीरु आ संजयनि पीकद्दु एंदुकंटे संजयकिनु क्याडर्कि ओक अंडर्स्टांडिंग उंदि अभी नाग ने एन कल को मुझे निर्णय दीकटे भारतीय जनता पार्टी डिजास्टर अद करेक्ट पद्धति का एन कल तरह निर्णय दी का चपाने वाली की का आट वे फस्ट मा देंटे मेम आये मे तीयन का आल आफ द सडन आये पदवीर अक्टो भारतीय जनता पार्टी मत ग्राफ దిగిపోయింది పాతాళంలోకి వెళ్ళిపోయింది కానీ ఆ పార్టీలో ఒక నాయకుణ్ణి కేసిఆర్ మొక్క నాటినట్టు నాటాడు మరి ఆయన నాటిన మనిషి ఎక్కడ ఏం గందరగోళాలు చేసి పార్టీలో గొడవలు సృష్టించి అధ్యక్షుల్ని దింపాలి దింపాలి అని హైకమాండ్కి పదే పదే వెళ్ళడం ఢిల్లీ వెళ్ళడం చెప్పడం ఢిల్లీ పెద్దలు ఆయన మాటకి కట్టుబడి తీసేడం ఇది జరిగింది సో మేము ఏనాడు ఆ పార్టీకి అన్యాయం చేస్తుందో వాళ్ళకి ద్రోహం చేస్తుందో మేము కాదు చివర్ వరకు వాళ్ళకి మేలే మేం చేసాం మంచే మేం చెప్పాం కానీ ఆ పార్టీని వాళ్ళే చేతులార నాశం చేసుకున్నారు మంచి అవకాశం పబ్లిక్ ఇస్తే వాళ్ళకి వాళ్ళగా దిగజారిపోయి వాళ్ళ పార్టీని వాళ్ళే భూస్థాపితం చేసుకున్నారు మరి ఆ ఒక్క వ్యక్తి అసైన్డ్ భూములు ఏమైంది ఆ వ్యక్తి మీద ఉన్న కేసులు ఏమైంది అవి కూడా మీరు ఆలోచించాలి అంటే ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి తెర ముందు మంచి మాటలు మాట్లాడుతారు తెన వెనకాల వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఇది ప్రజలు గమనించాలి ఆ పార్టీలో కార్యకర్తలు నాయకులు వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు పార్టీని విడిచి ఉద్యమకారులు వెళ్ళిపోయారు కాంగ్రెస్ లోకి కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎవరు నాశనం చేయలే ఎవరు పాతాళం తోలే పార్టీయే వాళ్ళకు వాళ్ళే నాశనం చేసుకున్నారు